బిఫోర్ ద బిగినింగ్ చిత్రంతో నయనతార తన డిజిటల్ అరంగేట్రం చేయనుంది. ఈ నటి వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రను ఒక పాత్రను పోషించబోతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వెబ్ సిరీస్లో నయనతార చేరికకు సంబంధించి అధికారిక బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ 9 ఎపిసోడ్లతో కూడిన బాహుబలి సిరీస్కు ప్రీక్వెల్ నయనతార చివరిసారి దర్శకుడు నటుడు ఆర్జే బాలాజీ యొక్క మూకుత్తి అమ్మన్లో కనిపించింది. ఇది నేరుగా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. విమర్శకులు ప్రశంసల నుంచి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఆమె దేవత అమ్మన్ పాత్ర పోషించింది. ఇప్పుడు నయనతార త్వరలో తన డిజిటల్ అరంగి బాహుబలి బిఫోర్ ద బిగినింగ్లో ప్రధాన పాత్రలో నయనతార నటించబోతున్నట్టు సమాచారం. నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ మహేష్మతి రాజన్లు శివగామి అధికారంలోకి వచ్చిన ప్రయాణాన్ని వివరిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు. బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ అనే వెబ్ సిరీస్ను ఆనంద్ నీలకంఠన్ నవలలు ది రైస్ ఆఫ్ శివగామి చతురంగ మరియు మహేష్మతి రాణి ఆధారంగా రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ ధారావాహికకు దేవకట్ట ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించనున్నారు. అంతకుముందు మృణాల్ ఠాగూర్ ఈ వెబ్ సిరీస్లో శివగామి పాత్రలో నటించారు. ఇప్పుడు వెబ్ సిరీస్లో వామిక గబ్బి శివగామి పాత్ర పోషిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. బాహుబలి షూటింగ్ బిఫోర్ ది బిగినింగ్ రాబోయే నెలలో ప్రారంభమవుతుంది. త్వరలో మొత్తం తారాగణం మరియు సిబ్బందిని ప్రకటించనున్నారు. ఇందులో వర్క్ ఫ్రంట్లో నయనతార ప్రస్తుతం రజనీకాంత్ సరసన అనాథ అనే యాక్షన్ డ్రామా చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో మీనా ఖుష్బు సుందర్ కీర్తి సురేష్ ప్రకాష్ రాజ్ తదిరిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మార నిర్మిస్తున్నారు. ఇది కాకుండా విఘ్నేష్ శివన్ యొక్క కాతువాకుల రెండు కాదల్లో కూడా నయనతార కనిపించనుంది. ఇందులో విజయ్ సేతుపతి మరియు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ 7 స్క్రీన్ స్టూడియో పతాకాలపై విఘ్నేష్ నయనతార లలిత్ కుమార్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమె రాబోయే చిత్రం నెట్రికారన్ కూడా విడుదల కోసం వేచి ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.